కాళీ దేవస్థానంలో ఉన్నాం. శరన్నవరాత్రి ఉత్సవాలతో అందులోనూ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైంది. ఇటు శుక్రవారం శరన్నవరాత్రి ఉత్సవాలు కలిసి రావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారికి ప్రధానమైనటువంటి మొక్కుల్లో చూస్తే ఒకటి దీపారాధన చేయడం, ఒత్తులు వెలిగించడం అనేది ప్రధానమైనది. ఆ తర్వాత పసుపు కుంకుమలతోటి చీర సారా ఇవ్వటం, గాజులు, కుంకుమార్చనలు, ఇలా రకరకాలైనటువంటి పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ధ్వజస్తంభం దగ్గర, ఈ ధ్వజస్తంభం దగ్గరనే అమ్మవారికి సంబంధించినటువంటిది ఒత్తులు వెలిగించి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడ చూసినా భక్తులతో వస్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకునేటప్పుడు వస్తున్నటువంటి వాళ్ళతోటే ఈ ఆలయం అంతా కూడా భక్తి పారవశ్యంగా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. అమ్మవారి దీక్షలు కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తీసుకోవడం వస్తుంది. కొంతమంది 21 రోజులు 11 రోజుల పాటు కూడా ఈ దీక్షలు తీసుకుంటారు. ఈ దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది శరన్నవరాత్రి ఉత్సవాలు? బాగున్నాయండి. నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చినాం. బాగా జరుగుతాయి. వరంగల్ నుంచి కొత్తవాడ నుంచి వచ్చాం. ఇక్కడ బాగా సౌకర్యాలు బాగా చేశారు. టెంపుల్ బాగుంది, బాగా చాలా చేశారు, చాలా బాగా అరేంజ్మెంట్ బాగా చేశారు. భక్తులకు సంబంధించి చూడొచ్చు, అమ్మవారికి సంబంధించి మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో అయితే వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే? అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తుంటారు, ఏమేమి చేస్తుంటారు? మేము నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇంట్లో కలిసి ప్రతిష్ట చేసుకుంటాము. తర్వాత ప్రతిరోజు ఇక్కడ గుడికి వస్తాం. సో ప్రతి అవతారానికి ఈ రోజు ఇక్కడ వచ్చి దర్శించుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు, తర్వాత అమ్మవారిని చూసిన టైంలో ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇప్పుడు కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారిని ప్రతి అవతారంలో దర్శించుకుంటున్నప్పుడు ఆ అద్భుతమైన ఫీలింగ్ అనేది అది సెల్ఫ్ గా ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ భక్తితో ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మనందరినీ ఆశీర్వదించి ఇవ్వడం. నేను హైదరాబాద్ నుంచి వస్తాను యాక్చువల్ ఇక్కడికి. సో ఈ 10 డేస్ ఇక్కడే ఉంటాను, అమ్మవాళ్ళ ఇంట్లో ఉండి నవరాత్రి సెలబ్రేట్ చేసుకుని వెళ్తాను. ప్రతి సంవత్సరం టెంపుల్లో క్రౌడ్ కావచ్చు. ఇదంతా కూడా ఖచ్చితంగా భగవంతుడు ఏమంటారు, ఫేమస్ అయినప్పుడు ఖచ్చితంగా బిజీ అనేది అవుతారు. సో ఇప్పుడు అమ్మవారు అనేది మనకు ఒకప్పుడు ఓన్లీ వరంగల్ జిల్లా వరకే ఉండేది. ఇప్పుడు మొత్తం అంటే స్టేట్ లెవెల్ లో గానీ కొంచెం డిఫరెంట్ గా భద్రకాళి అమ్మవారి గుడులు చాలా తక్కువగా ఉన్నందుకున చాలా క్రౌడ్ అనేది రెగ్యులర్ గా ఎక్కువ జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే రెగ్యులర్ డేస్ కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి. సో రెగ్యులర్ గా వచ్చే క్రౌడే కాకుండా ఈ నవరాత్రుల్లో సెలబ్రేషన్స్, ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అది సెలబ్రేషన్స్ ఉండడం వల్ల ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చూడ చాలా మంది అయితే భక్తులు చేస్తున్నారు. ఎట్లా ఉంది మా టెంపుల్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాల వేసుకున్నట్టుంది. ఏంటి అంటే మాల వేసుకున్నారా? ఏమేమి చేస్తున్నారు? దీక్షలో ఉంటున్నాం మేమందరం. ఉపవాసం ఉంటాము, పొద్దునే లేస్తాం, రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది క్రౌడ్? ఇదంతా చాలా హెవీ ఉంది. భారీగా సంఖ్యలో భక్తులు అరిలేరన్నారు. అందుకు సన్నద్దమైనటువంటి ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ లోని భద్రకాళి దేవస్థానం.